కరోనా వైరస్ గురించి ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా పెద్ద వాదనే చేశారు. రాబోయే 6 నెలల్లో దేశంలో కరోనా గొలుసు విరిగిపోవచ్చని వెల్లడించారు. కనీసం 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ కరోనా వైరస్ గొలుసుని విచ్ఛిన్నం చేస్తామని డాక్టర్ గులేరియా చెప్పారు. రాబోయే 6 నెలల గురించి నేను చాలా సంతృప్తిగా ఉన్నానని, ఎందుకంటే అప్పటికి చాలామంది టీకా తీసుకోవడం ద్వారా కరోనా నుండి కోలుకుంటారని ఆయన అంటున్నారు. ఈ అంటువ్యాధి గొలుసుని అతి త్వరలోనే విచ్ఛిన్నం చేస్తామని చెప్పారు గులేరియా. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్నవారికి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఈ వైరస్ వల్ల మరణించే రేటు కూడా తగ్గుతుందని తెలిపారు గులేరియా. ప్రొఫెసర్ గులేరియా మాట్లాడుతూ, మొదటి ఫ్రంట్లైన్ యోధులు, హెల్త్ కేర్ వర్కర్లు మరియు ఈ వైరస్ వల్ల ఎక్కువ ప్రమాదం ఉన్నవారికి వచ్చే 6 నెలల్లో టీకాలేస్తామని చెప్పారు. ఇందులో 50 ఏళ్లు పైబడ్డవారు కూడా ఉన్నారన్నారు. టీకా లభ్యత గురించి గులేరియా మాట్లాడుతూ, ప్రస్తుతం 30 కోట్ల మందికి 60 కోట్ల టీకాలుంటాయని చెప్పారు. ఎందుకంటే మనిషికి 2 టీకాలట, ఇందుకోసం కనీసం 6 నెలల టైం పడుతుందట. భారతదేశంలో ప్రస్తుతం 3 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో 1 అత్యవసర వినియోగానికి అనుమతించే అవకాశం ఉంది. ఈ టీకా యొక్క 1 ట్రయల్ మంచి స్పందన ఇచ్చింది మరియు ఇప్పటిదాకా ఏ వాలంటీర్కి తీవ్రమైన సమస్య రాలేదు. భారతదేశంలో 2019 డిసెంబర్ నుండి సుమారు 99 లక్షల కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని, ఇందులో 144,000 మంది మరణించారని తెలుస్తోంది.